ఆదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచిన నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృప నన్నెంతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా. నాపై కృప చూపుటకు నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనే సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా, నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికెదనే సయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా, నేనొందిన ఈ జయము నీవిచ్చిన దేనయ్యా. మయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఏ పాటి దానయ్యా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దానయ్యా. నాపై కృప చూపుట చిన్నడు హలో స్టార్ట్ చేసినాడు. దావీదు రాసిన కీర్తనలు 34:1-3 34:1-3 నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుదును. యెహోవాను బట్టి నేను ఆశ్రయిస్తున్నాను, దీనులు దానిని విని సంతోషించేదరు. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించను. ఇక్కడ అంతా స్తుతి గురించి ఎక్కువ ఉంది. ఈ 3 ఆయన కీర్తిని నా నోట నుండును, నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించేదారు. మనం దేవుణ్ణి ఎందు అతిశయిస్తే దాన్ని బట్టి దీనులు సంతోషించేదారు. నాతో కూడా యెహోవాను కనపరచుకుని మనం ఏకంగా కూడా ఆయన నామం గొప్ప చేయదాము. మన మందిరము నామంను దేవుని నామంను గొప్ప చేయాలనేది దావీదు ఉద్దేశం ఎక్కువగా కనపడుతుంది. మొత్తం అన్ని 150 దావీదు రాసిన కీర్తనలో ఎక్కువ గమనిస్తే ఎక్కువ దేవుణ్ణే కీర్తిస్తుంటాడు, స్తుతిస్తుంటాడు. చాలా కీర్తి ఆయన నోట ఎక్కువగా మనకు చూస్తాము. మనం అందరం కూడా అలాగనే ఉండాలనేది దేవుని ప్రణాళిక దావీదుతో రాపించినాడు. సో మనం అట్నే కూడా చూస్తే మనము మనమే కాదు, సృష్టి యావత్తు కూడా దేవుని కీర్తిస్తుంటుంది. అది మనము అది కూడా బైబిల్ గ్రంథంలో మనం రెండు వర్సెస్ చూపిస్తాను. కీర్తనలో అదే కీర్తనల్లో 69:34.
భూమి ఆకాశములు ఆయనను స్తుతించును గాక, సముద్రములను వాటి యందు సంచరించి సమస్తమును ఆయనను స్తుతించును గాక. దేవుడు సియోను రక్షించును, ఆయన యూదా పట్టణములను కట్టించును. జనులు అక్కడ నివసించెదరు, అది వారి వశమగును. చాలా ప్రదర్శన 34వ వచనంలో ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. అంటే సృష్టి స్తుతిస్తుంది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసత్తును బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మొత్తం నీకు అదే క్రియేషన్ గురించి మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుంది ఇంకో చోట 89వ కీర్తన 5వ వచనంలో కూడా 89వ కీర్తన 5వ వచనంలో కూడా ఇక్కడ సృష్టి కీర్తించడం మనం ఎక్కువగా చూస్తాం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమూహములో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నది. సృష్టి మనమే కాదు, సృష్టి అంటే ఆయన యావత్ సృష్టి ఆయనను స్తుతించాలా, అదే ప్రైమరీ మనము నేర్చుకోవాల్సింది. మనం ఏ విషయంలో ఉన్నా కానీ ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన మన నోట ఉండాలి. మనం అంటే ఎట్లా ఉండాలి అంటే మినిమం మనం ప్రైజ్ ద లార్డ్ అని చెప్పడం కానీ, ఏదైనా మనకు చిన్న సంతోషం జరిగినా, చిన్న ఇది మనకు మెయిల్లో జరిగినా థ్యాంక్ గాడ్ అని చెప్పడము, ఇవన్నీ మనం మన జీవితంలో అలవర్చుకోవాలి. అంటే మనకు అప్పుడే మన దేవుని పిల్లలు అనేది వాళ్ళకు అన్నిలకు అర్థమైపోతుంది. మనం ప్రతి విషయంలో ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ గాడ్ ఇవన్నీ చెప్పడం, అంటే మనం ఏం చేసినా దేవుణ్ణి కీర్తించి మన పనులు కూడా మొదలు పెట్టుకోవాలనేది కూడా మనం ఇంకొక చోట కూడా చూస్తాం. కొలస్సీ 3:17 కూడా, కొలస్సీలకు 3:17 ఇవి రాబో వాటి చేయే గానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉన్నది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చేయడు. ఇక్కడ చూస్తే సమస్తము ఆయన పేరట చేయడు అని ఉంది. అసలు ప్రతి అసలు మన మన లైఫ్ స్టైల్లో ప్రతి విషయంలో ఆయనను కీర్తించాలి, స్తుతించాలి. మన నోట ఆయన నామము గణపరచబడాలి. క్రైస్తవులు అన్నాక ఇది చాలా ఇంపార్టెంట్ అని నేను దేవుడు ప్రేరేపణతో ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. అంతా ఇదే టాపికే ఉంటుంది. ఏమంటే బైబిల్ వర్సెస్లో నీకు చూపిస్తూ ఉంటా, అంటే ఒక్కొక్క వర్స్లో ఒక్కొక్క పాయింట్ మనకు ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో నేను అన్నీ కవర్ చేద్దామని అనుకుంటున్నాను. అసలు మనము మన స్తుతి యాక్చువల్గా మనం స్తుతించడానికి మనము ఎందుకు స్తుతించాలి అంటే ప్రతి ఒక్కటి మనం పొందుకుంటుండేది ఆయన గుండానే, దేవుని గుండానే. సో ఆయనకే నామము ఘనత అన్నీ చెల్లించబడాలి. అది మనము 1 యోహాను 3:22 కూడా చూస్తాము. అదే పాయింట్ నేను ఇప్పుడు చెప్పిన పాయింట్, 1 యోహాను 3:22 ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమున అదేనా మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాము కనుక మనం ఏమి అడిగినానో ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకరు ప్రేమించున్న అన్నది. ఆ వచనంలో మనం 22వ వచనంలో 2వ భాగం గమనిస్తే మనం ఏమి అడిగినానో అది ఆయన వలన మనకు దొరుకుతుంది. మనం పొందుకుంటుండేది ఆయన గుండానే కాబట్టి ఆయనకు స్థుతి డెఫినెట్గా చెల్లింపబడాలి. సృష్టి కానీ మనుషులు కానీ ఎవరైనా క్రియేషన్ ఆయనను స్థుతించాల్సిందే. ఈవెన్ పరలోకంలో కూడా మన డ్యూటీ మేజర్గా అదే ఉంటుంది అని కూడా మనం చూస్తాము. స్థుతి కీర్తి అదే ఉంటుంది.
మనల్ని చూసి మనుషులు మన యెహోవా దేవుని నామం గొప్ప అవ్వాలి. అదే మనం అంటే నేను వర్సెస్ చూపించుకుంటూ పోతే చాలా బాగుంటుంది. అంటే నేను కలెక్ట్ చేసుకునేవన్నీ నా బైబిల్ స్టడీలో, రెగ్యులర్ బైబిల్ స్టడీలో, మళ్ళీ కొన్ని ఈ లాస్ట్ మూమెంట్లో కూడా కొన్ని ఇంటర్నెట్ నుండి కూడా యాడ్ చేసుకున్నాను. సో అంటే పెద్దగా టైం ఏం వేస్ట్ కాదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు ఈ పాయింట్స్. సో ప్రతి పాయింట్లో కొన్ని కొన్ని మనము దేవుడు మనకు ఏం మనుషులకు ఏం చెప్పాలనుకున్నాడు అనేది తెలుస్తుంది కాబట్టి. సో కవర్ చేస్తాను ఒక 5-6 verses, సరేనా? ఇప్పుడు మత్తయి 5:16 మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇది అందరం మనం రెగ్యులర్ గా వింటున్న వర్సే. మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. నెక్స్ట్ కీర్తనలు 22:23. యెహోవా యందు భయభక్తులు గలవారారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను ఘనపరచుడి. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. ఇక్కడ కూడా చూడండి, స్తుతించుడి, ఘనపరచుడి, ఇవన్నీ మనకు ఎంత క్లియర్ గా కనబడుతున్నాయి. ఇక్కడ కూడా దేవుని ఆజ్ఞ అదే. అంటే మనం ఏమి చేసినా అది మనుషుల కోసం చేస్తున్నట్లు కాదు, కానీ దేవుని నిమిత్తమే చేస్తున్నామనే మనం ఎక్కువ ఆలోచించి చేయాలి. అంటే ఎందుకంటే మనం పొందుకుంటుండేది ఆయన గుండానే. సో మనము నేను చెప్పిన ఈ పాయింట్ కలిసి 3:23-24 మనకు క్లియర్గా కనపడుతుంది. కొలస్సీయులకు 3:23-24 ఆ 2 verses. చిన్నడు, ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదామని ఎదుగుదురు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుది. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొన్నది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదురు కనుక మీరేం చేసిన అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మన ఆయన నామము మన నోట ఎప్పుడు ఉండాలి. నేనుసేపు ముందు చెప్పినట్టు మనం ఏది మనం ఒకరిని ఒకరు గ్రీట్ చేసుకోవడంలో ప్రైజులు అడగండి, మన సంతోషంలో కానీ ప్రతి విషయంలో ప్రైజులు అడగండి, థ్యాంక్ గాడ్ చెప్పడము. అదే నేను ఎల్లప్పుడూ ఆయన నామం నా నోట ఉంటుందని కీర్తనకారుడు కూడా ఇంకో చోట కూడా చెప్తాడు. 86:12 కూడా అదే అంటాడు. 86:12 కూడా నా పూర్ణ హృదయంతో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమ పరిచేదను. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, ఈ నామమును నిత్యము మహిమపరచేదను. మనం ఎల్లప్పుడూ మహిమపరచాలి. ఈ వచనంలో గమనిస్తే ఎల్లప్పుడూ మనం మన ఉనికి ఆయన వల్ల కాబట్టి ప్రతి విషయంలో అసలు ఇంకా అదే 89:1 కూడా చూసుకుంటే మీరు నూరుకు నోట్ చేసుకోండి, నేను చదువుతాను. తరతరములకు అంట చూడండి, అసలు నిత్యము నేను కీర్తించేదను, తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను. ఈవెన్ అసలు మన అంటే మన పిల్లలకు, పిల్ల పిల్లలకు కూడా మనము
ఆయన నామము ఇది పాస్ ఆన్ అవ్వాలి ప్రతి ఒక్క మనం పిల్లలకు నేర్పించాలి, మన నెక్స్ట్ జనరేషన్స్ నేర్పించాలి అనేది కూడా ఇక్కడ చూస్తుంది. ఎల్లప్పుడూ ప్రతిరోజు నేను నీ నామంను కీర్తిస్తానని ఇంకొక వచనంలో కూడా మనం చూస్తాము. అదే 89వ కీర్తనలో 16వ వచనము. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు, నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. నీ నామం బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు అంట. రోజంతా అసలు మనము చాలా ఈ ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలని నాకు అసలు దినమెల్లా హర్షించుచున్నాం అనే స్టేజ్కి మనం అసలు రావాలి. చాలా మంది అంటే మనము చూస్తే ఈ లోకంలో ఎన్నో గొప్ప గొప్ప డబ్బు విషయంలో కానీ ఘనత విషయంలో కానీ మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళని చూస్తూ ఉంటాము. కానీ మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ దేవుని మహిమపరుస్తున్నట్టు ఎప్పుడు కనపడదు. పెద్ద ఉన్నత పొజిషన్లో వెళ్ళిన వాళ్ళు కానీ, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు కానీ, మిగతా మనం పెద్ద వరల్డ్ వైడ్గా చూసుకున్నా, ఇంటర్నేషనల్ వీళ్ళు ఫేమస్ వాళ్ళని చూసుకున్నా, ఎక్కువ వాళ్ళ పెద్ద స్టేట్మెంట్స్ మనం గమనించాం. దేవుని కనపరుస్తున్నట్టు కానీ, దేవుని కీర్తిస్తున్నట్టు కానీ ఇవన్నీ చూస్తాం. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే నెక్స్ట్ ఈ మనకు దేవుని విషయం కదా, ప్రతి విషయంలో మనం ఆయనను కనపరచాలనే టాపిక్ నాకు నిన్న జ్యోతితో కరెక్ట్ నిన్ననే డిసైడ్ అయినాము ఇది నేను ఈరోజు చెప్పాలనే విషయము. సడన్ గా దేవుని ప్రేరేపణ వల్ల ఈ టాపిక్ జరిగింది. లాస్ట్ గా ఒక వర్స్ చూపించి నేను ముగిస్తాను. మొదటి తెశలోనికు రాసిన పత్రిక 5:16-18 వచనం. మొదటి తెశలోనికు రాసిన పత్రిక 5:16-18. ప్రతి విషయం నందును కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆత్మకుడి ప్రవచించుటకును నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి, ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండుడి. చాలా అంటే ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇలాగు చేయట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది అసలు దేవుని చిత్తం అంట చూడు. మనము దేవుని కీర్తించడము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఇదంతా దేవుని చిత్తము. ఇది మనం దేవుని చిత్తం అనేది తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ముందే తెలుసుకున్న వాళ్ళు ఓకే, ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళు ఉన్నాయినా మనం ఈ రోజు నుంచైనా పాటించడానికి మనం ఇది చేయాలి. ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్మెంట్ మనం చూస్తా ఉన్నాం. ఫేమస్ వాళ్ళు కూడా కొంచెం సీఎంలు కానీ దేవుళ్ళను కీర్తిస్తూ ఉన్నారు. అంటే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు, అంటే ఈవెన్ పలానా కంట్రీ వాళ్ళు డెమోక్రసీలో ఉంటున్నా కానీ కీర్తించడం కూడా ఈ మధ్య కాలం మొదలైంది. అంత గ్లోబలైజేషన్ వల్ల, ఈ టెక్నాలజీ పెరగడం వల్ల దేవుని ప్రేమను అందరు చూస్తున్నారు కాబట్టి దేవుని, నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, రక్షకుని తెలుసుకొని అది కూడా చూస్తా ఉన్నాం మనం. పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంటే స్టార్ట్ అయిపోయింది. సో అది ఇంకా మనం ఫైనల్గా వాక్యంలో ఉంది కదా, ప్రతి మోకాలు నా నామంలో వంగవలసింది అని. ఆ రోజులో మనం చూస్తాము, లేకుంటే నెక్స్ట్ తరం వాళ్ళు చూస్తారు కానీ, బట్ అదైతే ఇంకా ఈ జనరేషన్లో ఎక్కువగా ఫుల్ స్టార్ట్ అయిపోయిందని అనిపిస్తుంది నాకు. ఈ చిన్ని నా దేవుని వాక్యాన్ని దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. ఎండింగ్ ప్రేయర్ చిన్నడు, మళ్ళీ ఆజ్ఞలలో ఒకటి ఉంది కదా, దేవుని నామంని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని. దానికి దీనికి డిఫరెన్స్ ఏమి? దేవుని నామం వ్యర్థంగా కూర్చో అంటే అదే, అంటే అన్ని జనుల మధ్య మనం హేళన అవ్వకూడదు కదా. అంటే అన్ని జనుల మధ్య హేళన అవ్వకూడదు కదా. స్తుతి వేరు, స్తుతి వేరమ్మా, స్తుతించడం వేరు దేవుణ్ణి. మనం ఎప్పుడైతే ఏది పొందినా గాని, మేలులు గాని ఏది పొందినా గాని దేవుణ్ణి స్తుతించడము వేరు.
కీర్తించడము, స్తుతించడము అది వేరు. విన్నానా?